అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు శివకోటిలో మంగేన గంగయ్య కాపు కళ్యాణ మండపంలో కాపు వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. వరుసగా 17వ సారి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కల్వకుల్ని తాతాజీతో పాటుగా రాజోలు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేలాదిగా కాపులు సందడి చేశారు. విందు వినోద కార్యక్రమాలతో వనభోజన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి రావటం నాకు చాలా సంతోషం. నాకు మీ ప్రోగ్రామ్కి రావటం నాకు చాలా సంతోషం. చాలా ఇష్టంతో వస్తాను. కారణం ఏంటంటే 99 మంది నాకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు, నేనంటే ఇష్టపడేవాళ్ళు అయి ఉంటారు. కాబట్టి నేను ఎలక్షన్లో నిలబడితే 100కి 100% వేసిన కాపు నమస్కారం చేస్తాను. మరి ఇప్పుడు ఉన్నది ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో తరచు పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలియజేస్తున్నారు, ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో మనల్ని ఎవరైతే గెలిపించారో కూటమి ప్రభుత్వంలో దానికి కీలకమైన వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట పక్కన పెట్టుకుని ఆ కూటమి ఎమ్మెల్యేలని సంబంధించిన వాళ్ళని పెట్టుకుని పక్కన పెట్టుకుని మనం రాజకీయం చేయాలని చెప్పేసి తరచూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక హెచ్చరిక ఒక వార్నింగ్ కింద ఆయన తెలియజేస్తున్నారు. దయచేసి ఇక్కడి నుంచి కూడా నేను మరి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోటల్లా మరి కంపల్సరిగా జన సైనికులు కానీ బీజేపీ వాళ్ళు కానీ మరి ఈ గెలుపులో ఈ కూటమిలో ఆంధ్రప్రదేశ్ లో 164 స్థానాలు వచ్చినాయంటే పూర్వం ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, దాంతో జనసేన ప్రభుత్వం కీలకంగా ఏ పాత్ర వహించింది అన్నది ప్రతి ఒక్కరు గమనించి జన సైనికులు కానీ బీజేపీ వాళ్ళు కానీ మరి పక్కన పెట్టుకుని వ్యవహారం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు.